ఇంటూ తీసుకున్నా ఓకేనా ఓకే. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ గురించి తెలంగాణ యువత ఏమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం అంతా మాట్లాడడానికి యువత ఉన్నారు, వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. జనసేన పార్టీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? జనసేన పార్టీ అనేది ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్లో ఫస్ట్ మన ఇంట్రడ్యూస్ చేసిన పార్టీ. అది ఏంటంటే ఇప్పుడు మన జనసేన మనం ఏ విధంగా ఆలోచించాలంటే ఇప్పుడు మనకి ఓటుకి మనీ ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని మన ప్రజలు దాని గురించి ఆలోచించలేకపోతున్నారు. ఈరోజు వాళ్ళు మనీ ఇచ్చి మన ఓటుని కొనుక్కుని రేపొద్దున అదే మనీని వాళ్ళు తిరిగి మన దగ్గర నుంచి లాగుతున్నారు. అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. సార్ ప్రస్తుతం ఎక్కడ చూసినా వారసత్వ రాజకీయాలే, కానీ ఆ వారసత్వ రాజకీయాలను కాకుండా మంచి చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించి ముందుకు వెళ్తున్నారు. అంటే అది సాధ్యమవుతుందంటారా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం? అవుతుందండి. ఇమీడియట్గా అవ్వకపోయినా కానీ ప్రజల్లో అయితే మార్పు అయితే వచ్చింది. అతను పవన్ కళ్యాణ్ గారు గెలిచినది పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినా కూడా కానీ అతను డిక్రీజ్ అవ్వకుండా ఆ ఇన్స్పిరేషన్ దాన్ని అలాగే మూవ్ చేస్తూ ఇప్పటికి ప్రజల్లో చాలా మార్పు వస్తుంది. మీరు చూడొచ్చు అతను ఓడిపోయినా కానీ ప్రతి సమస్యనే అతను ఒక హ్యాండిల్ చేశాడంటే, ఒక సమస్య మీద అతను దృష్టి పెట్టాడంటే ఆ సమస్య కన్ఫామ్గా సాల్వ్ అవుతుంది. మీరు అమరావతి ఉద్యమం అవ్వచ్చు, లేకపోతే ఉద్దానం కిడ్నీ సమస్య అవ్వచ్చు, దాన్ని వెలికి తీసుకొచ్చింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు వెలికి తీసుకురావడం వల్ల అక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది, డయాలిసిస్ సెంటర్ వచ్చింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్య మీద దృష్టి పెట్టడం వల్లే వచ్చిందనమాట. ఇలాగ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సమస్య మీద దృష్టి పెట్టారంటే అది కన్ఫామ్గా తీరుతుందని ప్రజల్లోకి ఒక అభిప్రాయం అయితే వచ్చింది. అలాగే యువతను కూడా రాజకీయాల్లోకి రావాలి, ఒక ఏమీ లేని వాడిని కూడా ఒక ప్రెసిడెంట్ చేయడం, ఎంపీటీసీ చేయడం, జడ్పీటీసీ చేయడం, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా రాజకీయ పదవుల్లో పెట్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. యువతని రాజకీయం వైపు మళ్లించారు. సరే, ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుందని అంటున్నారు. నిజంగా ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందంటారా జనసేన పార్టీ? ఇది 100% నిజం అండి. ప్రజా సమస్యలు ఉన్న చోట జనసేన పార్టీ తప్పనిసరిగా ఉంటుంది. మీరు పల్లెల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు. ఒకసారి మీరు ఏదైనా సమస్య ఒక పల్లెల్లోకి వెళ్తే వాళ్ళు సొంతంగా అక్కడున్న యువత స్వచ్ఛందంగా ప్రతి సమస్యని తీసుకుని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో తీసుకుని సాల్వ్ చేయడం నేను చాలా పల్లెల్లో చూసాం. నేను ఒక జనసేన కార్యకర్తగా చాలా గర్వపడుతున్నాను. ఈరోజు రాబోయే రోజుల్లో ఆంధ్ర విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది? అసలు జనసేనకి క్యాడర్ ఉందంటారా? ఆంధ్రాలో అధికారం చేజిక్కించే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందండి. జనసేన క్యాడర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ ఏమైనా మాట్లాడితే వాళ్ళని అణచివేయడానికి ట్రై చేస్తుంది. అది ఏంటంటే రాబోయే రోజులు ఎలక్షన్లో కన్ఫామ్గా చూపిస్తుంది. ఓట్ పర్సంటేజ్ గ్యారంటీగా పెరుగుతుంది. ఇంకా కన్ఫామ్గా అధికారం అయితే తప్పనిసరిగా వస్తుంది. కానీ నెక్స్ట్ గేమ్ చేంజర్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఆంధ్రాలో గేమ్ చేంజర్ అవడం మాత్రం కన్ఫామ్. ఇది సార్ ఎందుకు అంతగా జనసేన పార్టీని అభిమానిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం అంటారు? ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఉంది. ఆయన సమస్యపై స్పందించే గుణం, డబ్బుపై వ్యామోహం లేకపోవడం, పదవిపై వ్యామోహం లేకపోవడం, ఈ 4 క్వాలిటీలు లీడర్కి ఉండాల్సిన క్వాలిటీలు. మెయిన్ డబ్బు పైన అతనికి వ్యామోహం లేదు. ఎందుకంటే మీరు చాలా సినిమాల్లో మూవీస్ చూడొచ్చు, అతను సోషల్గా మంచి మూవీస్ తీస్తారు. ప్లస్ ఏంటంటే డబ్బు విషయంలో మాత్రం ఎప్పుడూ ఆలోచించరు. తను ఎంత సంపాదిస్తున్నారో అంత 1 రూపాయి కూడా దాచుకోకుండా ఖర్చు పెట్టేస్తారు. అలాగే మీరు తిత్రి తుఫాను వచ్చినప్పుడు కూడా చూడొచ్చు. తన అకౌంట్లో 50 లక్షలు ఉంటే ఇమీడియట్గా 50 లక్షలు డ్రా చేసి ఇచ్చిన మంచి వ్యక్తి. తన భవిష్యత్తు గురించి, తన సొంత భవిష్యత్తు గురించి కానీ సొంత సుఖాల గురించే కానీ ఆలోచిస్తారు. అతను ఒక వ్యక్తిత్వంకి మేము బానిసలం అనమాట. పవన్ కళ్యాణ్ గారికి బానిసలం, భక్తులం మేము. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏ వ్యక్తికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అంటున్నారు. అవునంటారా? అవునండి, తప్పకుండా. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కన్ఫామ్గా ఉందండి. వరల్డ్ వైడ్గా కూడా ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీ అవ్వడం వల్ల కొంతమంది పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేయడం చూస్తున్నారు, కానీ అది ఎవరి వల్ల అవ్వదు. ఆయన వ్యక్తిత్వం ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది. అంతే. ఒక ఫైనల్గా, ఒకప్పుడు జనసేన పార్టీ అంటే యువత మాత్రమే ఉండేవారు. ఈరోజు వేరే మహిళలు కూడా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీలో పూర్తిగా స్వభావం మారిందంటారా? అంటే మహిళలు కూడా సపోర్ట్ చేసే అవకాశం అతి దగ్గరలో ఉందంటారా? ఇంకా కూడా తప్పకుండా ఉంది. మహిళల్లో ఆ స్ఫూర్తి నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఇచ్చే గౌరవం మీకు చూస్తే కానీ మీకు తెలియదు అనమాట. ఒక వ్యక్తిని కానీ ఒక మహిళను కానీ వారు గౌరవించే విధానం మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సార్ తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉందంటారు? తెలంగాణలో విద్యార్థులకు ప్రాధాన్యత ఎటువంటి ప్రాధాన్యత ఉంది? తెలంగాణ అంటే ఉంది చేస్తున్నారు కాకపోతే రాజకీయ ప్రత్యామ్నాయం ఎప్పుడు అధికారం ఒకళ్ళ దగ్గరే ఉండకూడదు రాజకీయ ప్రత్యామ్నాయం ఉండాలి ఇప్పుడు అధికారం ఒకళ్ళ దగ్గరే ఉందంటే ప్రజెంట్ ఇప్పుడు బానేనో రేపొద్దున అది టర్న్ అవ్వచ్చు కాకపోతే అందుకే ఇప్పుడు రాజకీయం అధికారం ఎప్పుడు లిటిల్ బిట్ చేంజ్ అవుతూ ఉండాలి తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్ తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి అంటే అది తెలంగాణలో కాంగ్రెస్ హోమం ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గురించి ఏంటి అక్కడ నాకు ఇది ఓకే నాకు ఇక్కడ ఆంధ్ర అన్నమాట థాంక్యూ